మొట్టమొదటిసారిగా దిశ కేసు నమోదైందని ప్రకాశం జిల్లా డీఎస్పీ ప్రకాష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా డీఎస్పీ ప్రకాశం జిల్లాలో జరిగిన దిశ కేసు విషయాలను తెలియజేశారు. ప్రకాశం దర్శి మండలం శివరాజ్ నగర్ గ్రామానికి చెందిన భక్తుల కిషోర్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా మల్లెమడుగు మండలం రామన్నపేట గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో నమ్మవలికి ఆ యువతిని ప్రకాశం జిల్లా చీమకుతి మండలం మరిచెట్లపాలెం గ్రామంలో ఎవరికీ తెలియకుండా ఒక నివాసంలో ఉంచడం జరిగింది అని పెళ్లి చేసుకుందామా అని చెప్పి యువతిని మోసం చేశాడు. ఈ కేసు విషయమై ఎస్పీ సదరు నిందితుడి పూర్తి దర్యాప్తు కొనసాగించి ముద్దాయి బతుల కిషోర్ ను ఈ రోజు శివరాటి నగర్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. రామనగూడానికి ముద్దాయి బత్తుల కిషోర్ అది శివాజీ నగర్ తంది దర్శి. ఇతను ఒక 8 సంవత్సరాల క్రితం 8 నెలల క్రితం అక్కడికి వెళ్ళాడు. ఇతనికి ఒక లారీ ఉంది, దాంతో స్లాబ్ లిఫ్ట్ కూడా తీసుకొని పోయి వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే ఆ వర్క్ కోసం ఇది తీసుకుని వెళ్ళాడు. ఈ ముద్దాయికి ఆల్రెడీ పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇది వీడు తాగుతూ భార్యను ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి తల్లిగారింటి దగ్గర ఉంది, విజయవాడలో ఉంటుంది. ఈ అమ్మాయితోటి పరిచయం పెంచుకొని అక్కడ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం మాటలు చెప్తూ ఆ అమ్మాయితోటి శారీరకంగా కలిశాడు. తర్వాత వీడు మళ్ళీ ఆ అమ్మాయిని రామతీర్థం మరిచెట్లపాలెం బోధవాడ ఈ ప్రాంతాలకి తీసుకొచ్చాడు. వాళ్ళ మదరు ఫాదర్ లేడు, వాళ్ళ మదరు బోధవాడలో ఒక గ్రానైట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. అక్కడే షెడ్లో ఉంటే ఆ షెడ్లో ఉంటుంది. ఇక్కడ ముందు రామతీర్థంలో ఒక ఇల్లు తీసుకున్నారు. తీసుకొని ఒక రెంట్ కట్టేసి ఒక 4 రోజులు భార్య భర్తలు అని చెప్పి ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి మరిచెట్లపాలెం తీసుకెళ్లారు. అక్కడ కూడా రెంట్ తీసుకున్నారు 2000 రూపాయలు పెట్టి. రెగ్యులర్గా వాళ్ళు కొట్టుకుంటామంటే వారం చూసిన తర్వాత వాళ్ళసే చెప్పారు, మా ఇంట్లో అవసరం లేదని పంపించేశారు.